మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సార్, ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసి కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ వీడియోస్లో, ఓకేనా? సో ఇప్పుడు మ్యాథ్స్ అంటే మీకు అందరికీ కూడా భయం అనిపిస్తుందా? ముఖ్యంగా ఒక నాన్ మ్యాథ్ విద్యార్థి ఏ విధంగా భయపడతా ఉన్నాడు, ఓకేనా? నువ్వు ఇప్పుడిప్పుడే ప్రయత్నం స్టార్ట్ చేసావా, ఓకేనా? ఇవన్నింటికీ కూడా మా ఈ వీడియోలో సొల్యూషన్ తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా సరే మ్యాథ్స్లో 30కి 30 సాధించడం ఎలా, ఓకేనా? సో 30కి 30 సాధించడం అనేది అంత సులువైన పని కాదు, కానీ ప్రయత్నిస్తే ఎలాంటిదైనా సరే మనకి సులభంగానే దొరుకుతూ ఉంటుంది, ఓకేనా? సో 30కి 30 అంటే 30కి 30 ఎలా సాధిస్తామంటే, సో దీనికి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, ఓకేనా? అంటే నువ్వు చదువుతావు, ఇంకొక పర్సన్ చదువుతాడు, కానీ అక్కడికి ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ప్రయత్నం అనేది, నువ్వు 8 అవర్స్ చదువుతున్నావు, వాడు 6 అవర్సే చదువుతున్నాడు, ఇంకొకడు 4 అవర్సే చదువుతున్నాడు, కానీ వాడికి ఉద్యోగం వచ్చి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఓకేనా? దానికి ఏంటంటే వాడికి సెట్ అయిన సిలబస్ అనేది వాడికి తెలుసు, నీకు ఏం చదవాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఏదేదో చదివేస్తూ ఏదేదో సాధించేద్దామని ఏదేదో ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ ఒక సెట్ అయిన సిలబస్ అనేది నువ్వు తెలుసుకుంటే, ఓకేనా, ఫస్ట్ వాడిచ్చిన నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని ఫస్ట్ నువ్వు క్లియర్గా ఒక నోట్స్ పై రాసుకొని, ఓకేనా, ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, దేనికి ప్రయారిటీ లాస్ట్లో పెట్టుకోవాలి, ఓకేనా? అంటే మనం ఒక ప్రీవియస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం కానీ లేదా ప్రీవియస్ పేపర్లు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ వెయిటేజ్ నుంచి అంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకు మార్క్స్ వస్తూ ఉన్నాయి, ఓకేనా? నేను ఇప్పుడు అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్గా మేము అబ్జర్వ్ చేసుకొని వస్తే, ఓకేనా, దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, ఓకేనా, దాన్ని మీరు తీసుకొని ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేసి ఈ వీడియో, ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నువ్వు క్యాప్స్ని అబ్జర్వ్ చేసావా లేదా? మ్యాథ్స్లో, ఓకేనా, మ్యాథ్స్లో 30కి 30 సాధించడం ఎలా అనేసి నేను క్యాప్స్ని పెట్టాను ఇక్కడ, ఓకే? అది సాధించడం కష్టమా అంటే చాలా సులభం, అంటే అంత సులభమా అంటే అలానే కష్టము కాదు, అలానే సులభము కాదు, నువ్వు ప్రయత్నించాలి, ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అసలు చూడు, అంటే నీకు మ్యాథ్స్ అంటే భయంగా అనిపిస్తుందా? మ్యాథ్స్ అంటే భయమా, ఓకేనా? మ్యాథ్స్ అంటే నాకు భయంగా ఉంది అన్నావు అనుకో, నువ్వేం చేయాలి, ఓకేనా? ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అసలు? ప్రిపరేషన్ అనేది నువ్వు ఎలా స్టార్ట్ చేయాలి, నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయితే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చదవాలని ఇంకా కొన్ని మోర్ పాయింట్స్ అనేవి చూద్దాం ఒకసారి. అసలు ముందుగా ఏ టాపిక్ని మనం క్లియర్ చేస్తే బాగుంటుంది, ఓకేనా? సో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తూ ఉంటాయి దాంట్లో చూస్తే, ఇక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఫస్ట్ చూడాల్సిన టాపిక్ ఏంటమ్మా? నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అనగానే మహాసముద్రం, ఓకేనా? ఒక నెంబర్ సిస్టంలోనే నెంబర్ ఆఫ్ చాప్టర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఓకే? బట్ నేను ఇక్కడ చూస్తే మీరు కొన్ని టాపిక్స్ మాత్రమే నేను ఇక్కడ రాశాను. సార్, మ్యాథ్స్ సిలబస్ ఇదేనా అంటే నో, ఇంకా సిలబస్ ఉంది, కానీ మనం ఫస్ట్ ఏం చదవాలా, ఏమేమి తీసుకొని చదవాలి. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, ఓకేనా, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ సింప్లిఫికేషన్. అందరు అనుకుంటారు చాలా చిన్న టాపిక్, చాలా ఈజీగా చేసేస్తామని, ఓకేనా? నువ్వు రూమ్లో కూర్చొని లేదా ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు అది ఈజీగానే ఉంటుంది. రేపు పొద్దున్న నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు అదే సింప్లిఫికేషన్ టాపిక్ వచ్చేసి నీకు అంత సింపుల్గా రాదు, ఓకేనా? సో థర్డ్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్. ఇందులో 2D ఉంటుంది, ఆల్సో 3D కూడా ఉంటుంది, 2D ఉంటుంది అండ్ 3D కూడా ఉంటుంది అందులో ఇంక్లూడెడ్, ఓకేనా? సో నెక్స్ట్ నువ్వు చూడాల్సిన టాపిక్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్. ఏంటమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని నువ్వు ఇంకా బాగా చదవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. నెక్స్ట్ థర్డ్ వన్,
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ అంటే వడ్డీ పైన మళ్ళీ వడ్డీ క్యాచ్ చేయడం. నెక్స్ట్ డిఐ, చాలామందికి ఎక్కువగా మార్క్స్ పోతూ ఉంటాయి, అది చిన్న టాపిక్ కదా నేను వదిలేస్తాను అంటావు, కానీ ఆ ఒక్క టాపిక్ ఇస్తే నీకు 2-3 లేదా మార్క్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో డేటా డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో క్వశ్చన్స్ ఇవ్వడం ఉంటుంది. నెక్స్ట్ వన్ జియోమెట్రీ. ఓకేనా, జియోమెట్రీ ఏంటంటే సార్, చాలా ఈజీగానే ఇస్తాడు, నువ్వు ఏదేదో అయిపోయి ఏదేదో చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, దాంట్లో కొన్ని తర్వాత చూద్దాం మనం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడమ్మా, టైమ్ అండ్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా బిట్లో వచ్చే టాపిక్స్ ఇవన్నీ కూడా. టైమ్ అండ్ వర్క్ అది టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. సార్ ఇవేనా టాపిక్స్? నేను చాలా తక్కువగా మహా అయితే ఒక 10 ఉన్నాయి సార్, నేను ఒక 10-15 డేస్లో క్లియర్ చేస్తాను, నాకు ఎన్టీపీసీ ఉద్యోగం వచ్చేస్తుందా? 10-15 డేస్లో చదివితే కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు కొంతమంది, మరి వాళ్ళు ఏమేమి చేయాలి అయితే? ఓకేనా, సో అంటే మంత్లీ ఒక టాపిక్ చదివినా సరే నీకు క్లియర్ అయినంత టాపిక్ ఏం కాదు అది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, అసలు ఏ టాపిక్ నుంచి మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి? ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, నెంబర్ సిస్టమ్ నువ్వు తీసుకుంటే 4-5 క్వశ్చన్స్ రావడానికి అర్హత ఉంది. అండ్ చూడు, సింప్లిఫికేషన్ 3 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది, అదే మెన్సరేషన్ 2 లేదా 3 మార్కులు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 3 మార్కులు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ 2 లేదా 3 మార్కులు రాస్తూ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ 4 మార్కులు, జామెట్రీ అండ్ 2-3 మార్క్స్ వస్తాయి, టైమ్ అండ్ వర్క్ 2 లేదా 3 మార్కులు వస్తాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 లేదా 3 మార్కులు వస్తాయి, ట్రిగ్నోమెట్రీ 2 లేదా 3 మార్కులు వస్తున్నాయి, స్టాటిస్టిక్స్ 2 లేదా 3 మార్కులు, అదేవిధంగా ప్రాబబిలిటీ 1 లేదా 2 మార్కులు. ఈ వెయిటేజ్ మేము ఎలా రాసాం సార్? నెంబర్ ఆఫ్ అంటే ప్రీవియస్లో మనకు అడిగినటువంటి ఏ ఎగ్జామ్ నువ్వు తీసుకున్నా సరే ఓకేనా ఈ మార్క్స్ కంపల్సరీగా మీకు అక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది. లేదు సార్ మేము అంత టైం లేదు, మాకు ఇచ్చిన బుక్ అంతా చదివేస్తానంటే మీకంటే తెలివైన వాడు ఎవరు ఉండరు అక్కడ. సో అందుకనే మనం ఏ విధంగా చదవాలి, ఫస్ట్ అసలు ఏ టాపిక్ని తీసుకోవాలి ఓకేనా, అందుకనే నేను మీకు అక్కడ పెట్టాను క్యాప్షన్, 30కి 30 సాధించడం ఎలా. ఓకేనా, అంత సులభం కాదు కానీ ప్రయత్నించవచ్చు. మహా అయితే 28 నుంచి మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలవు, 30కి 30 రావాలి అంటే నీ 100% సాధి పెట్టాలి అక్కడ నువ్వు. ఓకేనా, నెక్స్ట్ చూడు. సో ఎన్టీపీసీలో లేదా గ్రూప్ డీలో లేదా రైల్వే ఎగ్జామ్ అయినా సరే ఓకేనా, మీకు ఒక మంచి కంటెంట్ కావాలి అనుకుంటే మా పిఆర్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కొన్ని ప్రివ్యూ వీడియోస్ అనేవి ఉంటాయి, ఫ్రీ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో అన్నీ కూడా పీడిఎఫ్స్ అనేవి మీకు డౌన్లోడ్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే సార్ మీకు ఆల్రెడీ తెలుసు బయట ఎలా ఉంటుందని. ఓకేనా, అందుకనే మీరు అమౌంట్ పెట్టి కొనేసుకొని ఏం చేస్తారంటే ఇంకొకరికి షేర్ చేయడం వలన అది నువ్వు అమౌంట్ కొంటున్నావు కానీ అది ఇంకొకటి ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా, అప్పుడు నీకు నువ్వు వినియోగించుకోవట్లేదు కానీ నీ పరంగా ఇంకొకటి కొనటం వలన వాడు వినియోగించుకున్న వాడు ఉద్యోగం సాధిస్తూ ఉన్నాడు, మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఓకేనా, సో మా పిఆర్ అకాడమీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మా ఉన్న యొక్క సిలబస్ కోర్సెస్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ చూడండి. గ్రూప్ డీలో అండ్ ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ అండ్ కానిస్టేబుల్ ఆర్ఆర్బి జేఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అదేవిధంగా ఏఎల్పి వీటన్నిటి యొక్క కోర్సు మా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి మీకు ఏ కోర్స్ అయితే అవసరం అనుకుంటారో, ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నారో ఆ కోర్సును మీరు పర్చేజ్ చేసేయండి. ఓకేనా, మా బాహుబలి ప్యాక్ ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే
ప్రతిదీ కూడా కంటెంట్ మారిపోతూ ఉంటుంది. 1 lakh బిట్స్తో పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఎన్సీఆర్టీ ఒకనా చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి ఉన్నాయి, అండ్ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, పీవీక్యూ అంటే ప్రీవియస్ ఇయర్లో మీకు అడిగినటువంటి ఆర్ఆర్బిలో ఏవైనా సరే ప్రతి బిట్లు కూడా మా యొక్క యాప్లో ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ 6th to 10th వరకు కూడా ఒక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా చాప్టర్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేవి కంపల్సరీగా మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీల నుంచి ప్రాబ్లమ్స్ మెటిగా సమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో అవి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, కంటెంట్ చూస్తే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, స్ట్రాటజిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్. కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో ఇది మా కంటెంట్ అండి. ఓకేనా, మీకు ఏదైతే కంటెంట్ అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ నేను చదువుతూ ఉన్నాను, మా పిఆర్ అకాడమీని యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ కోర్సుని పర్చేస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.